శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ 123 డివిజన్ నిజాంపేట్ చౌరస్తాలో డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ అధ్యక్షతన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న బండి సంజయ్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా బయలుదేరుతుండగా మార్గమధ్యంలో సిద్దిపేట సిపి చేసిన దాడికి నిరసనగా రాస్తరోక చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని, కేసీఆర్ ఒక నియోజకవర్గంలో తన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి అనేకమైన అడ్డదారులు ఎంచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ సిహెచ్ వీరాచారి, జనరల్ సెక్రటరీ ఎల్లేష్, వైస్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, సీనియర్ నాయకులు వెల్గ శ్రీనివాస్, మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.